నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. వివాహాది శుభకార్యాలకైనా, ఎటువంటి శుభకార్యాలకైనా, ఎటువంటి పార్టీస్ అయినా, ఫంక్షన్స్ అయినా ఏం కావాలండి? ఎస్, డెకరేషన్. డెకరేషన్ లేకుంటే ఆ ఫంక్షన్కి కానీ ఆ ఈవెంట్కి కానీ అందమే లేదు. సో అది ఎక్కడ తయారవుతుందని నేను తెలుసుకుంటే, మన కరీంనగర్ నుండి జగిత్యాల రోడ్, రేకుర్తిలోని కిమ్స్ కాలేజీ అపోజిట్లోనే శ్రీ సాయి క్రియేషన్స్ అండ్ డెకరేషన్స్ అని చెప్పేసి ఉంది కదండి. సో వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు, సో ఎంత ప్రైస్ ఉంటుంది, సో వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్ కూడా అమ్ముతున్నారు, సో ఒకసారి చూద్దాం వాళ్ళు ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారు, అసలు ఏ విధంగా సేల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి, ఒకసారి మనమైతే డెప్త్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. సో మనమైతే లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ విధంగా ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఓనర్ గారు అయితే ఉన్నారు, ఆంజనేయులు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనము ఇక్కడ మన దగ్గర దొరికే ఐటమ్స్ ఏంటి? అసలు ఇక్కడ చూస్తుంటే బాహుబలి రేంజ్లో ఒక బాహుబలి, ఒక మాహిష్మతి, అరుంధతి లాంటి సెటప్స్తోని చెప్పేసి ఇక్కడ చూస్తున్నట్టయితే మనము చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ మీరు తయారు చేస్తున్నారు. సో మన దగ్గర దొరికే సర్వీసెస్ ఏంటి, అసలు ఏ విధంగా సేల్ చేస్తున్నారు? సో వివాహాది శుభకార్యాలకైనా, ఎటువంటి పార్టీస్కైనా ఒక డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ ఈ జనరేషన్లో. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి సార్ మాకు. మన దగ్గర వచ్చేసి 5000 నుంచి స్టార్టింగ్ రేంజ్, మనకు బర్త్డే థీమ్స్ కానీ, మ్యారేజ్ థీమ్స్ కానీ, పెళ్లి కూతురు, మా ఇంటికి సంబంధించిన అన్ని అయితే, మనకు మంగళస్థానం చైర్స్, మ్యారేజ్ సెట్టింగ్, పిల్లర్స్, అలాగే మనం 2 సార్లు టవర్ సర్కిల్లో పెద్ద సెట్టింగ్ చేసినాం, బాహుబలి రేంజ్లో సెట్టింగ్ చేసినాం. మనము బ్రహ్మోత్సవాలకు కూడా ఒక 3-4 టైమ్స్ మనం బ్రహ్మోత్సవాలకు వేసినాం. మొన్న రీసెంట్లీ కూడా వేసినాం, 4 టైమ్స్ ఇంతవరకు మనం వేసినాం. మనం ఏది ఉన్నా కూడా ఇప్పుడు మీలాంటి మనిషి కూడా కావాలంటే అలాంటివి కూడా రూపం చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఒక ఫోటో ఇస్తాం, ఫోటోని బట్టి మనము డ్రాయింగ్ చేసి మనం ఇట్లా డిజైన్ చేపిస్తాం. ఫస్ట్ మట్టితో డిజైన్ చేస్తాం, తర్వాత వచ్చేసి ఫైబర్ మేకింగ్ చేసి దాని తర్వాత మనం ఇట్లా డిమో చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇది వచ్చేసి హెల్ప్ అండ్ పిల్లర్ అంటాడు. ఇది వచ్చేసి ఒక హైట్ 9 ఫీట్ ఉంటుంది. ఇది పెద్ద మోస్ట్ వాంటెడ్ మనకి. ఎంత మినిమం వచ్చేసి మనకు 50 లాక్స్ దాకా అంత రేంజ్ దాకా ఉంది మన సెట్టింగ్ చేయడానికి. ఎంత పెద్ద సెట్టింగ్ అయినా మనం ఇవ్వడానికి, బర్త్డే ఇకపోతే ఫోటో స్టూడియో సంబంధించినవి, ఫిల్మ్ సెట్టింగ్, ఇవన్నీ తయారు చేస్తాం. మన దగ్గర ఆల్మోస్ట్ పెళ్లికి సంబంధించిన అన్ని దొరుకుతాయి మన దగ్గర. మంగళస్థానం కానీ ఇంకా ఏదైనా ఆల్మోస్ట్ అన్ని అన్ని విధాలుగా మన దగ్గర దొరుకుతాయండి. ఒకసారి మా వ్యూవర్స్ కి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారండి. ఓకే అండి, రైట్. సార్ ఇది చూసుకున్నట్టయితే ఇదంతా ఏ మెటీరియల్తో తయారైంది? ఈ ఫైబర్ గ్లాస్ మెటీరియల్తో తయారుతుంది. మనకి కెమికల్ వచ్చేసి హైదరాబాద్ కి వెళ్ళి వస్తుంది. మనకి ఈ కొత్త పిల్లర్ వచ్చేసి 9 ఫీట్ ఉండేది. ఈ కొత్త న్యూటన్ ఉంటుంది, నామం పిల్లర్ అంటారు. ఇది పెళ్లిలలోకి వాడతారు, టెంపుల్స్ లోకి వాడతారు, అన్ని విధాలకి వాడతారు. అన్ని అన్నిటికీ వాడచ్చు. ఇది ఒకటి కొత్త మోడల్, ఇది కూడా టెంపుల్ మోడల్ అన్నట్టు. ఇది టెంపుల్ పాత మోడల్ అన్నట్టు. ఈ టెంపుల్ స్టాచ్యూస్ ఇవన్నీ కాబట్టి పాత మోడల్ ఉంటాయి. ఇది న్యూ మోడల్ సార్, 2 వచ్చేసి న్యూ మోడల్స్. ఇవి ఇది 9 ఫీట్ హైట్ ఉంటుంది, పెద్ద సెట్టింగ్ లెక్క ఇది బాగా యూజ్ అవుతుంది. అది ఇది మన ఫ్యాబ్రిక్ గ్లాస్ తోనే అవుతుంది. మనం చూస్తే మేకింగ్ అయ్యేటప్పుడు మనం చూడొచ్చు అక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంత పెద్ద ఎలిఫెంట్ విగ్రహం అయితే ఉంది. సో ఇదంతా దేని మీద వెయిట్ అనేది దేని మీద ఉంటుంది? లోపల వచ్చేసి ఎస్ఎస్ వస్తుంది, ఎస్ఎస్ ఐరన్ వస్తుంది. దీనిలో ఐరన్ వేసేసి పెట్టేస్తాం దీనిలో. ఇది వచ్చేసి మనకి మినిమం వచ్చేసి 70 కేజీస్ వస్తుంది. ఇది ఒకటి 70 కేజీస్ వస్తుంది ఒకటి. అలా మన దగ్గర ఏంటంటే ఫాడెక్ట్ వచ్చేసి పర్ఫెక్షన్ ఉంటుంది. రేటు అట్లా తీసుకుంటాము, నీట్ గా చేస్తాం. ఫినిషింగ్ వచ్చేసి నీట్ గా చేయగలుగుతాము. మళ్ళీ వర్కింగ్ కూడా, మేకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మన దగ్గర అట్లా. అది సో ఇది రెంట్ పర్పస్ లో ఇస్తారు, సేలింగ్ పర్పస్ లో కూడా ఇస్తారా? అవును, రెంట్ ఉంది, సేలింగ్ ఉంది. ఎక్కువ వచ్చేసి మన దగ్గర సేలింగ్ ఎక్కువ వచ్చేసి. మన యూనిట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. అంటే కొంతమంది రెంట్ కూడా ఇస్తాం, కొంత తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు రెంట్, వాళ్ళకి కొనలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి రెంట్ కూడా ఇస్తాం మేము. అట్లా ప్రొవైడ్ చేస్తాం. అలా సెట్టింగ్ కూడా పెద్ద పెద్ద సెట్టింగ్ వచ్చి రెంట్ కూడా మనం ఇస్తాం అట్లా. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీటెయిలింగ్ లో మాత్రం సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయింది. సో చూడడానికి కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. సో ఇంకా ఇంకా ఏమున్నాయి సార్ మన దగ్గర? మన దగ్గర వచ్చేసి ఇది ఒక ఎలిపెయింట్ పిల్లర్. ఇది అది ఇది వచ్చేసి ఇది ఒకటి మోడల్ అంటూ. ఇది లోటస్, ఇది ఒక పిల్లర్, ఎలిపెయింట్ పిల్లర్. ఇది వచ్చేసి లోటస్ పిల్లర్ అంటారు. ఇది
ఇది లోటస్ తామర పుష్పం టైప్ ఉంటానండి. ఓకే, ఇది తామర పుష్పం టైప్ ఉంటానండి సార్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది తామర పుష్పం లోటస్, వచ్చి అది 9 ఫీట్, ఇది 8 ఫీట్ ఉంటానండి. ఇది తామర పుష్పం మోడల్. అదేమో నామం వచ్చింది, మనకు నామం వచ్చింది కదా, నామం వచ్చేసి వెంకటేశ్వర ఫిగర్ వచ్చింది కాబట్టి నామం పిల్లర్ అంటారు. ఓకే సార్, ఇది దేనికి వాడతారు సార్? ఇది పెళ్లి పెళ్లి పందిరికి వాడతారు. ఇది కూడా పెళ్లి పందిరికి. ఓకే, పెళ్లి పందిరికి వాడతారు. ఇది ఇవన్నీ మనం వాడేటండి. ఇవి రెండు పోయేటండి. ఓకే, ఇవి రెండు పర్పస్. ఆ రెండు పర్పస్ ఇవి. ఓకే ఓకే, అంటే మన కొత్తగా తయారు చేసింది మాత్రం సేలింగ్స్ కి. సేలింగ్ వచ్చి ఇక్కడ ఉంటాయి అన్న. ఇక్కడ చూస్తే ఇది ఇంకా కలరింగ్ అవ్వనట్టు ఉంది. సో ఇవి కొత్తయా? ఆ కొత్త, ఇవి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయన్నట్టు. వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఇవి రెడీగా ఉన్నాయన్నట్టు. ఓకే, అలాగే 2nd నాడు డెలివరీ ఉందన్నట్టు. ఇవి వాళ్ళకి మా సెకండ్ 30 నాడు కలర్ పెయింటింగ్ చేస్తాం. పెయింటింగ్ చేసినాక వాళ్ళకి పంపిస్తాం. ఇవి ఆర్డర్ ఇచ్చినట్టు మనకి. ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళు, డెకరేషన్ బిజినెస్ పెట్టే వాళ్ళు, సో వాళ్ళు ఇవి కొనుక్కుంటారా? ఏ విధంగా కొనుక్కుంటారు? కొనుకుంటారు. ఇది ఇది వినాయకుని పిల్లర్ అంటారు. ఇది ఎందుకంటే వినాయక స్టాచ్యూ కూడా, ఇది వినాయకుని పిల్లర్ అంటారు. ఇది కొత్త మోడల్ అంటే, ఇది కూడా న్యూ వర్షన్. ఇది కొత్త కొత్త మోడల్ అంటే. సో ఇది తయారవడానికి సుమారు ఎంత టైం తీసుకుంటుంది? ఇంకా వచ్చేసి 2 అవర్స్ పడుతుంది. 1 పిల్లర్ వచ్చేసి 1 పిల్లర్ 2 అవర్స్ 2 అవర్స్ పడుతుంది. ఇంకా ఇంకా ఏమున్నాయి సార్? మనం ఇంకా వచ్చేసి మనకు ఇంకా పిల్లర్స్ ఉన్నాయి. వేరే పిల్లర్స్ ఉంటాయి. వేరే ఇది ఇవి రోలు రోకలు అంటారు. ఇది రోల్. ఇది మనకు అప్పుడు పాతకాలంలో అప్పుడేమో వర్జల్ ఉంటుండే ఫైబర్ రోల్. ఇప్పుడు మంగళ ఇప్పుడు దానికి పెళ్లి కూతురు చేసేటప్పుడు వాడుతున్నాడు ఇది. సో ఇది రోల్ అంటున్నారు కదా, దీన్ని నార్మల్ గా మనం నార్మల్ ఊడ వాడేటప్పుడు లేదు, వాడడానికి పెళ్లి కూతురు చేసేటప్పుడు ఇట్లా వాడుతున్నాడు. దాన్ని మామూలుగా క్యాజువల్ గా ఇట్లా వాడడానికి అన్నట్టు. అది సో ఏదంటే అది తయారు చేసేలా ఉన్నారు. అది ఇట్లా ఉంటానండి. కలిసి షో ఇట్లా పెట్టడానికి ఇది. ఓకే, చూస్తున్నారు కదా రోల్. ఇది ఎలాంటి ఫంక్షన్స్ కి వాడతారు అన్న? ఇది ఇది హల్దీ ప్రోగ్రామ్ అప్పుడు వాడతారు. మంగళస్థానం దానికన్నా ముందు హల్దీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, దాని అప్పుడు ఇది వాడతారు. అంత ముందు రాతి ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే రాతి లేవు కాబట్టి ఇప్పుడు ఫైబర్ తో వస్తున్నాడు ఇది. ఓకే, రోల్ అన్నట్టు. ప్రతి ఫంక్షన్ కి అసలు వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేసేలా ఉంది. 100% ప్రొవైడ్ మన దగ్గర అన్ని అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఏది అడిగినా మనం డిజైన్ చేయడానికి రెడీ ఉంటాం మనం. ఓకే ఓకే, సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి, ఇది కాదు అది కాదు అది లేదు ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క ఐటమ్. ఏ శుభకార్యమైనా సరే, హల్దీ ఫంక్షన్ అయినా సరే, బర్త్డేస్ అయినా సరే, పెళ్ళిళ్ళైనా సరే, మన సార్ అయితే ఆంజనేయులు గారు వీరైతే ప్రతి ఒక్క సర్వీస్ అయితే నీట్ అండ్ క్లీన్ గా అసలు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఏముంటాయి సార్? అక్కడ మహానంది కనిపిస్తుంది, సుమండి వాళ్ళకి కూడా ఇచ్చాం మొన్న. పోయిన సార్ శివలింగం ఇచ్చాం, అది లోపల ఉంది, దానికి వాళ్ళకి ఇచ్చాం. సో సార్ ఇది ఇది ఏంటి సార్? ఇది ఏ విగ్రహం సార్? ఇది ద్వారపాలకు ఉంటాడు. టెంపుల్ ముందట ఉండే అంటారు. ఇప్పుడు ద్వారపాలకు ఉంటాడు. ఇది పెళ్లి పందిరికి అటు ఇటు పెడతాడు. రెండు ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఇదే కొత్త, ఇప్పుడు మనం తీసినాం. ఇది వల్ల ఈవినింగ్ వరకు డెలివరీ ఉంది. ఇది వరంగల్కి వెళ్ళేటండి. ఇది పెయింటింగ్ అవుతుంది, ఫినిషింగ్ కావాలి. దీన్ని మళ్ళీ పెయింటింగ్ చేసి ఆల్రెడీ ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాయి. ఇది ద్వారపాలకు ఉన్నాడు. వాస్తవం కింద వెంకటేశ్వర టెంపుల్ ముందు అటు ఒకటి ఉంటారు. ద్వారపాలకు ఉంటారు. ఓకే ఓకే ఓకే. ఇది నార్మల్ గా ఇది రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది సార్? ఇలాంటి విగ్రహం ఒకటి వచ్చేసి 1 డే పడుతుంది. 1 డే వన్ డే పడుతుంది. స్టాచ్యూ వచ్చేసి లైఫ్ సైజ్ అన్నట్టు. ఇది 6 ఫీట్ ఉంటానండి. ఇది లైఫ్ సైజ్ అన్నట్టు. మినిమం లైఫ్ సైజ్ అనేది 6 ఫీట్ వస్తుంది. అన్ని అన్ని ఒకే మెటీరియల్ తో తయారవుతాయి. అన్ని ఒకటే మెటీరియల్ తో వస్తాం అండి. అన్ని మెటల్ అది వచ్చేసి కెమికల్ తోనే మనకి హైదరాబాద్ నుంచి వస్తుంది. మనకు మనం ఎక్స్పోర్ట్ అక్కడి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అక్కడి కెమికల్ వచ్చి మనకు ట్రాన్స్పోర్ట్ వస్తే అక్కడి మనం తీసుకొని ఫర్ ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేస్తాం మనం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ లోపల పోల్స్ తో అంటే నార్మల్ గా ఐరన్ తో రెడీ అవుతాయా, లేకపోతే మొత్తం ఇలాంటి మెటీరియల్ తోనే రెడీ అవుతుంది? కెమికల్ ఉంటది. ఈ కెమికల్ వస్తాయి. కెమికల్ నుంచి ఇలాంటిది వస్తుంది. కెమికల్ ఇలా ఇలాంటి ఒకటి ఫస్ట్ ఒకటి కోటింగ్ ఒకటి ఇస్తారు. ఓకే, వేస్తే అట్లా గట్టిదనం అవుతుంది అన్నట్టు. దీనికి లైఫ్ టైం వచ్చేసి 50 ఇయర్స్ దాకా లైఫ్ టైం ఉంటాయి. ఎండకు కానీ దేని కానీ ఉంటుంది, వర్షానికి కానీ ఏం నో ప్రాబ్లం. ఇది సో ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? ఎన్నో 50 ఇయర్స్ గ్యారంటీ. 15 ఇయర్స్? 15 ఇయర్స్ 100% 100% గ్యారంటీ. ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో, ఏదైతే సేల్ చేస్తున్నామో, దానికి 15 ఇయర్స్ పాటు మీరు సర్వీస్ అనేది ఇస్తారా, లేకపోతే ఎలా? నాకు అంటే దాని బట్టి ఉంటానండి. ఇప్పుడు దాని పర్చేజ్ బట్టి, ఇప్పుడు ఫిగర్ కి ఇస్తానండి. పిల్లర్స్ కి వచ్చి ఇవ్వలేము. మినిమం ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఒక 3 టైమ్స్ ఏదైనా వచ్చిన ప్రాబ్లం వచ్చినా 90% రాదు. ఫర్దర్ గా వచ్చినాక 100% మేము ప్రొవైడ్ చేస్తాం. కంపల్సరీ వచ్చినాక అన్నకి ప్రాబ్లం అనేది మేము చేయగలుగుతాం. 100% చేస్తాం దానికి. సో సార్ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే వెంటనే మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. చూపిస్తారా? ఇది వచ్చేసి ఇప్పుడు కోటింగ్ ఇస్తారండి. ఇది కోటింగ్. ఇది కోటింగ్ ఇచ్చినాక మళ్ళీ వేరే చేస్తారు. వేరే చేసినాక అప్పుడు మనకు ఆ విధంగా అవుతుంది. అట్లా మనకి ఎట్లా ఫిగర్ ఎట్లా ఉందో ఆ ఫిగర్ ఆ టైప్ లో వస్తుంది మనకు. ఇది దీన్ని ఏమంటారు సార్? దీన్ని డై అంటారు. డై అంటారు, సాంచ అంటే. మీకు చెప్పాలంటే మా భాషలో అంటే డై, మీకు తెలియాలంటే సాంచ అంటారు దీన్ని.
సో ట్రెండింగ్ ఉన్నవి ఎక్కడ నుంచి తెప్పిస్తూ ఉంటారు మీరు? మనమే ఇక్కడ డిజైన్ చేపిచ్చు, మనమే డిజైన్ చేస్తాం, మనమే డిజైన్ చేసుకుంటాం. సో కస్టమర్స్ కి ఏది కావాలంటే అది వాళ్ళ చాయిస్ ని బట్టి మీరు డిజైన్ చేసి ఇస్తూ ఉంటారు? వాళ్ళు ఫోటో తీసుకొస్తారు, ఆ ఫోటో బట్టి మనం దాన్ని బట్టి మనం డిజైన్ చేయగలుగుతాం. ఓకే, మన దగ్గర ఎంత మంది స్టాఫ్ పని చేస్తుంటారు? 10 మెంబర్స్ చేస్తుంటారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ లా ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళు వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఓకే, వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా. ఓకే, సో రోజుకి ఎన్ని తయారు చేస్తూ ఉంటారు నార్మల్? రోజుకి వచ్చేసి మనకు 12 పిల్లర్స్ వస్తాయి మనకి. డైలీ 12 పిల్లర్స్ చేస్తూనే ఉంటారు. సో మన దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ చేశారు మీరు? మేము వచ్చి 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఎక్కడ నుంచి వస్తుంటారు చాలా మందికి కస్టమర్స్? అయితే ఎక్కడ నుంచి వస్తుంటారు చాలా? నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, బైన్సా, నిర్మల్, కామారెడ్డి, నర్సంపేట్, ఖమ్మం, ఇక్కడ ప్రతి చాలా వాటికి, ఇక్కడ మన తెలంగాణలో చాలా వాటికి వస్తారు ఇక్కడ నుండి. ఓకే, వేరే స్టేట్, నిర్మల్, కోరుట్ల, వేరే స్టేట్ అంటే మన ఫస్ట్ ఇప్పుడు లాక్డౌన్ కన్నా బిఫోర్ వచ్చేసి బిజినెస్ బాగుంది. ఇప్పుడు లాక్డౌన్ కన్నా ఇప్పుడు తర్వాత కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే లాక్డౌన్ బిఫోర్ మన బెల్గాం, కర్ణాటక, మన గోవా, బెంగళూర్, సాంగ్లీ, బీట, మహారాష్ట్ర, చంద్రపూర్, అవన్నీ సప్లై చేసిన. ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్కెట్ అనేది కొంచెం డౌన్ ఉంది ఇప్పుడు కరోనా వల్ల, కొంచెం చాలా ఇబ్బంది. అంతకుముందు చాలా బెంగళూరు బాగా సప్లై చేసాం, బెంగళూరు, మన మహారాష్ట్ర సాంగ్లీ బీట అని చాలా అప్పుడు చేసాం. ఇప్పుడు మన కర్ణాటక స్టేట్లో చేసి మనకి బెల్గాం అని ఉంటుంది, మనకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నట్టు. ఇయర్లీ ఒకసారి 2 టైమ్స్ అయినా మనకు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లీ కూడా వచ్చే నెలలో మనకు ఒకటి ఉంది కస్టమర్, నేను అక్కడ కూడా ఆర్డర్ తీసుకున్నాను. ముందు వాళ్ళు లాంగ్కెళ్ళి రాలేదు కాబట్టి మనం అక్కడ ఉన్న డిజైన్ బట్టి వాళ్ళు చెప్తారు, మనకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చెప్తారు, అన్న మాకు ఈ టైప్ కావాలి, మన మీ దగ్గర ఏమైనా ఉందా అంటే మేము చెప్తాం, నాకు ఈ డిజైన్ ఉంది, దీన్ని కొంచెం ఎక్స్చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్తే వాళ్ళు ఓకే అన్న అని చెప్తారు. అప్పుడు నేను ఆర్డర్ తీసుకుని వచ్చేసి ఇక్కడ టేక్ఆఫ్ చేస్తాను. అప్పుడు మనం ఎన్ని రోజుల టైం తీసుకుంటాం అన్న? 15 డేస్, 20 డేస్, 1 మంత్ మనం టైం చెప్తాం. ఆ టైం ప్రకారం మనం చేసి కొంచెం బండ్లు లోడ్ చేసి మనం పంపిస్తాం. సో చూసారు కదండి, ఇక్కడ చాలా ఐటమ్స్, డిజైన్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో మనం ఇప్పటి వరకు చూసింది అయితే ఇక్కడ ఉన్న డిజైన్స్ అయితే చూసాము. పెయింటింగ్ ఇక్కడ జరుగుతుంది అన్న? బయట సెక్షన్ ఉంది, బయట కూడా చూద్దాం. ఇది పెయింటింగ్ సెక్షన్ అండి. ఇది వచ్చేసి బ్రౌన్ గోల్డ్, ఇది ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ గోల్డ్. ఇది మన ఈవినింగ్ వచ్చేసి మనకు రాజశ్రీలో సెట్టింగ్ చేయడానికి ఉంది. అక్కడ ఉన్న డెకరేటర్ వచ్చేసి మనకు చెప్పాడు ఈ సెట్టింగ్ కావాలంటే మనకి సెట్టింగ్ రెడీ చేసి పెట్టామన్నట్టు. మనకు కస్టమైజ్ సెట్టింగ్ అది. ఇది ఈవినింగ్ సెట్టింగ్ చేస్తున్నాడు, మా పిల్లలు, లోకల్ పిల్లలు వస్తారు, వచ్చి సెట్ చేస్తారు దీన్ని. అది ఇది వచ్చేసి ఇది క్రీమ్ అండ్ గోల్డ్. ఇది క్రీమ్ అండ్ గోల్డ్ వచ్చింది. ఇది అది ఇది ఏనుగులు. అది వచ్చేసి మనము అంతకుముందు మనకు మంగళ హఫ్ ఉంటాయి కదా, దీపాలు ఉంటాయి కదా, ఈ ఫైబర్తో చేసి అన్నాడు మనం దీపాలు. ఇవి అంతకుముందు ఇత్తడితో ఉంటుండే, ఫైబర్తో ఇప్పుడు ఇవి ఇంత పెద్ద 8 ఫీట్ వచ్చేసి ఉంటాయి. ఇవి 8 ఫీట్, ఇవి సేలింగ్ అన్నట్టు. చూసుకున్నట్టయితే చాలా రకాల డిజైన్స్ గానీ, ఇది నేను చూడడం ఫస్ట్ టైం సార్. ఇది చాలా వరకు అయితే ఇట్లాంటి అయితే ఎక్కడ నేను చూడలేదు. బట్ మన దగ్గర అయితే సర్వీసెస్ గానీ ఇట్లాంటి ఐటమ్స్ గానీ చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్? ఇంకా మన వచ్చేసి సెట్టింగ్ లో చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. అటు సైడ్కి వెళ్తే కొంచెం దూరం పెయింటింగ్ సెక్షన్ నడుస్తుంది. ఇది బ్రౌన్ గోల్డ్, ఈ అబ్బాయి పెయింటింగ్ చేసుకుంది. ఇది బ్రౌన్ గోల్డ్, ఇది ఈవినింగ్ వచ్చి సెట్టింగ్ రెడీ ఉన్నట్టు మ్యారేజ్ కి వచ్చేసి. ఓకే, ఇది కొంచెం చూడడానికి కూడా పెద్ద పెద్ద ఉన్నాయి సార్. ఇవన్నీ ఇంకా చాలా పెద్ద ఉన్నాయి. మనం ముందు పోతే ఇంకా చాలా బాగున్నాయి, ఇంకా పెద్ద పెద్ద సెట్టింగ్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళడానికి రెడీ ఉన్నాయి ఇవి కూడా. ఓకే ఓకే, ఇది వరంగల్ వెళ్తానండి. ఇది సెట్టింగ్ వచ్చేసి ఎప్పటికప్పుడు రెడీ అయిన వెంటనే వెళ్ళిపోతాం సార్. మరి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్ టైం పడుతుంది? మినిమం 20 డేస్, 15 డేస్, 10 అట్లా ఉంటాయి. ఆ సెట్టింగ్ బట్టి ఉంటాయి అన్నట్టు. ఓకే, అంటే క్వాంటిటీ ఎంత ఇస్తారో దాన్ని బట్టి మనకు టైం తీసుకుంటాం అన్నమాట. కస్టమైజ్ అయితే ఒక 15-20 డేస్ అయితే ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క సెటప్ అయితే ఇది చూస్తేనే ఇలా ఉంది, దీన్ని సెట్ చేస్తే ఇంకా పెద్ద సెటప్ అవుతుంది అని చెప్పేసి చాలా చూడాలని అయితే నాకు బాగుంది సార్. ఇది ఏంటి సార్? ఇది ఫోటో ఫ్రేమ్. ఇది ఫ్యామిలీ ఫోటో పెట్టడానికి ఎంట్రెన్స్
ఎంట్రెన్స్ లో ఫ్యామిలీ తో వెల్కమ్ పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్ ఉంటాయి. సో ఇట్లాంటివి కూడా మన దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి ఎలిఫెంట్ మంటపం. ఇది 30x25 ఉంటది. ఎలిఫెంట్ మంటపం ఉంటది, 30x25 ఉంటది. ఇది వచ్చి అది గణేష్ మందిర్, గణేష్ మంటపం ఉంటుంది. దాన్ని అది పెద్దది అన్నట్టు, అది 24x20 ఉంటుంది. అది సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. సో ఇవన్నీ దేనికి వాడతారు సార్? ఇవన్నీ సెట్టింగ్ లకు వాడతాం. ఇది వచ్చేసి దశావతారం అన్నట్టు, 10 అవతారాలు అన్నట్టు. కృష్ణుడు, పరశురాముడు, రాముడు, కలికాలం ఉంటాయి కదా, 10 అవతారాలు అన్నట్టు. ఇవి 10 అవతారాల విగ్రహాలు అన్నట్టు. అది మనకి ఇది ఇది 10 అవతారాల విగ్రహాలు ఉంటాయి. ఇది వచ్చేసి లోటస్ పందిరి. ఇది వైట్ కలర్, వైట్ హెడ్ మనం కొట్టినాం కదా, ఇది వచ్చేసి మనకి లోటస్ పందిరి. ఇది వచ్చి గణేష్ మంటపం అంటారు. 24x20 ఉంటుంది, చాలా పెద్దది అన్నట్టు. ఇది వస్తానికి 60 ఫీట్ దాకా వస్తుంది. బ్యాక్ డ్రాప్ వచ్చేసి దశావతారం వేసేసి మధ్యలో గణేష్ పందిరి వేస్తున్నట్టు. అప్పుడు 78 ఫీట్ దాకా వస్తుంది అన్నట్టు. అట్లా అన్నట్టు 80 ఫీట్ దాకా వస్తుంది. మనకి బొమ్మలు వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో పెడుతున్నాడు. దశావతారాలు అంటారు 10 అవతారాలు. మనకు కలికాల అవతారం ఉన్నాయి, అవి 10 అవతారాలు అన్నట్టు. అది సార్ నార్మల్ గా ఎంత హైట్ వరకు వేస్తారు సార్? మనకు వచ్చేసి మనకు 40 ఫీట్ దాకా వేస్తాం. 40 ఫీట్? 40 ఫీట్. ఇంకా దానికంటే ఎక్కువ ఏదైనా వేసినా లేదు. మనకు ఇక్కడ హాల్ మినిమం, అది ఓపెన్ అయినా 40 ఫీట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హాల్ వచ్చేసి మినిమం 20 ఫీట్ దాకా ఉంది. ఆ 20 మనకు సెట్టింగ్ చేయగలుగుతాం. ఎందుకంటే 20x22 ఉంది లాస్ట్ వచ్చేసి. ఈ సెటప్స్ గానీ డెకరేషన్స్ గానీ ప్రతి ఒక్క సర్వీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉంది సార్. అక్కడ అట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా చాలా పెద్ద గోపురం టైప్, ఒక టెంపుల్ కి సంబంధించిన గోపురాలు ఉంటాయి కదా, సో అలాంటి సెటప్ కూడా ఉంది. అది వేసామండి. సో ఇవన్నీ చూస్తుంటే సార్ ఇన్ని ఐటమ్స్ రెడీ చేస్తారా, ఇన్ని ఐటమ్స్ మీరు తయారు చేస్తారా అని నాకు చాలా తెలుసుకోవాలని చాలా ఉంది సార్. ఈ ఇక్కడ విగ్రహం కూడా తయారు చేస్తారా సార్? అవునండి, శివలింగం. ఇది సుమంటి వాళ్ళకి మొన్న ప్రోగ్రామ్ చేశారు, ఈవెంట్ చేశారు. ఓకే, శివరాత్రిలో శివరాత్రి ప్రోగ్రామ్ చేసి దానికి వాళ్ళు రెంట్ తీసుకెళ్ళారు. ఓకే, సో వెనకాల వాల్స్ వాల్ కి సంబంధించింది కూడా ఉంది. అది బ్యాక్ డ్రాప్ అన్నట్టు. ఇది పెద్ద పెద్ద సెటప్ వచ్చి బ్యాక్ డ్రాప్ అన్నది. బ్రిక్స్ టైప్ అన్నది, బ్రిక్స్ మోడల్. ఇది జాలి అంటారు అన్నట్టు. మేము జాలి అంటాం దీన్ని. అది ఇంతకన్నా పెద్ద సెట్టింగ్ వచ్చేసి ఇంకోటి గాలి గోపురం ఉంటుంది, అది చూద్దాం. గాలి గోపురం వచ్చేసి మనం అప్పుడు బ్రహ్మోత్సవాలు గేసింది ఉంది, అది చూసుకున్నాను. బాగా పెద్ద, చాలా పెద్ద సెట్టింగ్. అది వచ్చేసి 25 ఫీట్ ఉంటుంది మనకి. ఓకే, సో సార్ ఈ హైట్ చూసుకుంటే ఇంత పెద్దగా ఉంది. ఈ సెటప్ అంతా వేయడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్? ఇది 1 డేలో చేసేస్తాం. 1 డే మొత్తం పడుతుంది. 1 డేలో కంప్లీట్ సెటప్ అయిపోతుందా? ఆ కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి 25 ఫీట్ ఉంటుంది. ఇట్లా వచ్చేసి 30 ఫీట్ హైట్ వెడల్పు ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది మొన్న నందిరెడ్డి గారు ఒకటి యాగం చేశారు, యాగానికి వేసింది. ఇది యాగానికి వేసినాం. ఆల్రెడీ మనము ఇంత ముందు పెళ్లి సెటప్ కూడా వేసినాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చిన్నది ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ కూడా ఇదే సెటప్ చేయాలనుకుంటున్నాం. ఇంకా ఫైనల్ కాలే. కానీ ఇది అయితే అందరికి రెంట్ అవుతాయి. ఒక పెళ్లి మ్యారేజ్ సెట్ చేసినాం ఫస్ట్, హైట్ లేదన్నట్టు. హైట్ ఉంటే చాలా పెద్ద వస్తాయి. ఇది అవునా? అది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోపురం కూడా ఉంది. ఈ ఈ సెట్టింగ్ చేస్తే ఒక గుడికి, ఒక టెంపుల్ కి నిజంగానే టెంపుల్ కి వచ్చామా అన్న ఫీల్ అయితే వస్తుంది పక్క. ఎందుకంటే సార్ ఇంత పెద్ద ఐటమ్స్ అనేది డెకరేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా చూసే వాళ్ళకి కానీ చేయించుకున్న వాళ్ళకి కానీ చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. టెంపుల్ సెట్టింగ్ అంటారు. సో నేనైతే ఫస్ట్ టైం చూడడము, ఇంత పెద్ద సెట్టింగ్స్ కూడా ఇలా తయారు చేస్తారా, ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి. ఫస్ట్ లో క్లాతింగ్ కి సంబంధించిన డెకరేషన్ ఉంటుండే కదా, ఇప్పుడు ఇలాంటి డెకరేషన్స్ వచ్చినాయి. సో చాలా బాగుంది. సార్ దీన్ని ఏమంటారు సార్? దీన్ని ఇది గుమ్మూస్ అంటారు. ఇది గాలిగోపురం పైన టాప్ లో ఉండదు, కలశం ఉంటుంది. కలశాలు 5 కలశాలు వస్తాయి దీన్ని. రాజగోపురం పైన ఉండదాన్ని దీన్ని అంటున్నట్టు. రాజగోపురం పైన ఉంటుంది దీన్ని. ఇది ఎంత హైట్ లో వేస్తారు సార్ పైన? ఇది వచ్చేసి 25 ఫీట్ వెళ్తుంది. ఇది అంతే. ఇది వచ్చేసి 6 ఫీట్ హైట్ వెడల్పు, వచ్చేసి 6 ఫీట్ హైట్, వచ్చేసి 4 ఫీట్ ఉంటుంది. ఓకే, సో ఇంత పెద్ద వ్యవస్థలో మీరు ఒక్కరేనా ఓనర్, ఇంకెవరైనా చూసుకుంటారు? నేను ఒక్కనే ఉంటా. మాకు సపోర్టెడ్ గా మా అల్లుడు ఉంటాడు, పవన్ కుమార్ అని ఉంటాడు. ఆయన మేనేజ్మెంట్ చూసుకుంటాడు. ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినా కూడా, ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా చూసుకుంటాడు అన్నట్టు. అట్లా అన్నట్టు ఈయన మా అల్లుడే, అంటే అక్క కొడుకు అన్నట్టు. ఈయన చూసుకుంటాడు. నేను ఎప్పుడన్నా బయటకు పోతే, ఎప్పుడైనా పోతే బయటకు వెళ్ళినాక ఈయన చూసుకుంటాడు. అంటే మా బయట ఇప్పుడు వచ్చేసి వరంగల్ ఇవాళ సెట్టింగ్ వెళ్తున్నాం. రేపు వర్క్ స్పాట్ అంతా ఈయన చూసుకుంటాడు. ఒకరు 2 డేస్ ఎటన్నా పోయినాక, బెంగళూరు గట్టి వెళ్ళినాక మొత్తం చూసుకుంటాడు. ఇతను మెటీరియల్ అంతా ఏదైనా పర్చేజ్ నేను వచ్చిన ఆర్డర్ తీసుకుంటా, మిగతా వర్క్ స్పాట్ లో అన్ని చూసుకుంటాడు. ఏ వర్క్ ఎన్ని అని చెప్పేస్తాడు. ఇది రేపు గీ వాళ్ళకి ఇవ్వాలి, రేపు ఆర్డర్ ఎల్లుండి ఇది ఉంది, పిల్లలకి ఇది చెప్పాలని చెప్పేస్తాను. నేను ఓన్లీ ఆర్డర్ తీసుకుంటా, టోటల్ మెటీరియల్ అంతా మాల్లో చూసుకుంటున్నాను టోటల్ గా. ఓకే, 24x7 అయితే ఎప్పుడు అందుబాటులోనే? అందుబాటులో 100%. సో ఇక్కడ కరీంనగర్ లోనే కాకుండా ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా సార్? ఉందండి, మనకు కరీంనగర్ హైదరాబాద్ లో ఉందండి. కరీంనగర్ ఒకటి, హైదరాబాద్ లో ఒకటి ఉంది. అక్కడ హైదరాబాద్ లో వచ్చేసి రామోజీ ఫిల్మ్స్ గేట్ దగ్గర ఉందండి.
అది మనకు సీసైడ్ క్రియేషన్, అది కూడా సేమ్ పేరు మీద. అక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి చూసుకుంటాడు. ఏదైనా కూడా ఈ పని చేసేది చాలా కష్టమైనది, డెకరేషన్ అనేది చాలా కష్టపూరితమైనది. అందరు అనుకుంటారు కదా ఏ లైట్ ఇట్లా పెట్టడం కాదు, చాలా ప్లానింగ్ ఉంటుంది. ఇది ఎంత మెజర్మెంట్ రావాలి, ఇది ఎంత హైట్ రావాలి, ఇది ఎక్కడ ఇది ఎంత హైట్ వస్తే బాగుంటుంది, అదంతా మన ఫస్ట్ బిఫోర్ కానీ మన మైండ్లో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. చేసుకున్నా కూడా దాన్ని మనం కస్టమర్ ముందుకు డిమో చేసుకోగలుగుతాం, లేకపోతే ఏదో డిస్కార్ ఎట్లా పెట్టాలంటే కాదు. ఇది ఏంటంటే హార్ట్, ఇది హార్ట్ వర్క్ సంబంధించింది. ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హార్ట్ మనకు కొంచెం వర్క్ తెలిసి ఉండాలి ఆటోమేటిక్గా మనకు ఈ దశ. అంటే ఎందుకంటే మనం వర్క్ మంచిగా ఇస్తాం కాబట్టి మన దగ్గర చాలా కస్టమర్లు, నన్ను నమ్మిన వాళ్ళు చాలా మంది అరే అన్న చేసేది, అంజన్ వచ్చేసి మంచి వర్క్ చేస్తాడు, మంచి డెమో ఇస్తాడు, మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆ మనకు తెలియకుండా అన్న వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గంటలుగా తమ్మి గిట్లా వేసుకోవడం అని చెప్తాడు. కాబట్టి నాకు చాలా మంది కస్టమర్ ఇంత నేను 50 నుంచి చిన్న స్థాయికి వచ్చి ఈ స్థాయికి ఎదగలను నేను. ఎందుకంటే కస్టమర్ని ఛాయిస్, నాకు కస్టమర్లే దేవుళ్ళు 100% అని చెప్తుంటే కస్టమర్లు నాకు దేవుళ్ళు. ఎందుకంటే కస్టమర్లు నన్ను చాలా పూజిస్తాయి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నాకు ఇంపార్టెంట్ అది. సో చూసారు కదా ఫైనల్ గా ఇవన్నీ డెకరేషన్స్ కి సంబంధించిన అసలు ఎంత కష్టం ఉంటది, అసలు ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు కదా. సో సార్ ఫైనల్ గా మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి రేటింగ్ కూడా ఇస్తాం, మంచి క్వాంటిటీ, మంచి ఫినిషింగ్, మంచి వర్క్ ఉంటుంది. మనకి ఏదైనా కూడా సరసమైన ధరలో ఉంటుంది. వాస్తవం ఏంటంటే మంచి ధరలో ఉంటుంది, మంచి క్వాంటిటీ ఉంటుంది. బయట దొరికే మార్కెట్ కన్నా మనకు చాలా క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ. ఎందుకంటే దీనిలో క్వాంటిటీ ఉంటాయి కొన్ని ఏంటంటే బయట ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక వేరియేషన్ ఉంటుంది కదా. మన దగ్గర వచ్చేసి ఫినిషింగ్ కానీ పెయింటింగ్ కానీ వర్క్ అని వర్క్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. చాలా మంచిగా ఫినిషింగ్ చేసి ఇస్తాం. మనకి ఎవరికైనా ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా కూడా మంచి నీట్గా తయారు చేయాలంటాం. ఎలాంటి ఫోటో ఇచ్చినా కూడా ఆ ఫోటో తట్టి సెట్టింగ్ తయారు చేయాలంటే మేము 100% ఉంటాం, మనం సిద్ధంగా ఉంటాం మనం. ఓకే ఓకే. ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే సేల్ చేసినప్పుడు మీరే ట్రాన్స్పోర్ట్ చేస్తారా? లేదు, వాళ్ళే వెహికల్ తీసుకొచ్చుకుంటారు. మనం అడిగినాకో మనం వెహికల్ ప్రొవైడ్ చేస్తాం, మనం అమౌంట్ తీసుకుంటాం వెహికల్. వాళ్ళు అడిగినాకో సార్ మరి బండి లేదు కదా, మరి బండి మీరు ప్రొవైడ్ చేస్తారు, చేస్తాం సార్, ఇట్లా పేమెంట్ ఇస్తారంటే సరే సార్ పేమెంట్ చేయండి, మీరు బండి మేము చేయమంటే లోడ్ చేసి పంపిస్తాం. దాని కూడా లోడింగ్ ఛార్జ్ తీసుకుంటాం, వెహికల్ ఛార్జ్ కూడా తీసుకుంటాం. అది వాళ్ళే బండి మాట్లాడి వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. సో ముందుగా చెప్పుకున్నట్టు మనం ఎప్పుడైతే కొత్తగా బిజినెస్ లోకి దిగుతారు కదా అండి, డెకరేషన్ కి సంబంధించి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటే, సో వాళ్ళకి ఏ విధమైన డిస్కౌంట్స్ కానీ ఎలా అయినా ఉంటాయా? లేకపోతే ఉంటది, వాళ్ళకి ఉంటది, కంపల్సరీ చేస్తాం. వాళ్ళకి కూడా మంచి మండి వాసంగి డిస్కౌంట్ కన్నా మనం ముఖ్యం చెప్పుకోవాలి అంటే మంచి క్వాంటిటీ ఇవ్వాలి మనం. క్వాలిటీ ఇస్తే బెటర్ ఉంటుంది. మనం డిస్కౌంట్ ఇవ్వడం పెద్ద అది కాదు. ఇప్పుడు డిస్కౌంట్ చేసి ఐటెంల క్వాలిటీ తగ్గేద్దాం మనం. క్వాంటిటీ అట్లా ఇస్తాం, మనం అమౌంట్ కూడా తగ్గం. మంచి ధరకి ఇచ్చేసి మంచి డిజైన్ చూపెడతాం, మంచి క్వాలిటీ ఇస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలని మా ఆకాంక్ష. అది క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం మేము ఇంపార్టెంట్గా వచ్చేసి. ఏది కూడా పర్సనల్గా మా వాళ్ళకి వచ్చిన అది ఎట్లా రావద్దు, రాంగ్ ఇట్లా చేయండి అని నేను ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ 10 కూడా దగ్గర నుంచి చూసుకుంటాను నేను. ఏదైనా పెయింటింగ్ ఇట్లా రావాలి, ఈ వర్క్ ఇట్లా రావాలి, అది ప్రాబ్లం వస్తే కస్టమర్ మనం నమ్మి ఇచ్చిండు కాబట్టి మనం అలా చేయదు, మోసం చేద్దాం, 100% రికవర్ చేస్తాను. ఏదన్నా పెయింటింగ్ అయ్యేటప్పుడు కూడా చూసుకుంటాను. సో ఇప్పుడు నార్మల్గా మనం తీసుకున్న వాటికి తీసుకున్న తర్వాత చాలా వరకు ఫంక్షన్లు అంటే డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. సో వాటిని రిపేర్ చేస్తూ ఉంటారా, సర్వీస్ చేస్తుంటాం? ఎప్పుడన్నా వస్తే అడుగుతారు అనే కొంచెం రిపేర్ వచ్చిందంటే కంపల్సరీ చేసిస్తాం. 100% సర్వీస్ కూడా మన ఉంటాయి, సర్వీస్ ఉంటాయి, దానికి ఛార్జ్ ఇస్తాం. ఎందుకంటే కొంచెం మైనర్ ఉందనుకో చేసిస్తాం, ఎక్కువ ఉందనుకో దానికి అంత కింద అమౌంట్ తీసేసుకుంటాం. కంపల్సరీ, అది కంపల్సరీ. ఎందుకంటే మన దగ్గర ఐటమ్ తీసుకోకుండా ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ సార్ కొంచెం చేయండి మీ దగ్గర తీసుకోలేదు సార్ అని. మన దగ్గర చాలా మంది వేరే దగ్గర ఉన్నా కూడా అన్నయ్య మంచిగా లేవు మీ దగ్గర బాగుందని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా మంచి ఐటమ్ ఇస్తే మనకు కూడా గుడ్ విల్ వస్తుంది కాబట్టి అది. సో ఫిలిం సెట్టింగ్ కూడా చేస్తా అంటున్నారు కదా, ఇంతవరకు ఏదైనా సినిమాకి ఏదైనా సెట్టింగ్ చేసి? లేదు, నేను అసమంగా వచ్చేసి నేను ఫిల్మ్ లైన్ చేసాను. రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ నేను వర్క్ స్టార్టింగ్ వచ్చేసి రామోజీ ఫిలిం లో నేను నేర్చుకున్నా. అక్కడి నుంచి స్టార్టింగ్, అక్కడి నుంచి నేను రన్నింగ్ అన్నట్టు. నేను అక్కడ వచ్చేసి 10 వర్క్ చేసిన అన్నట్టు రామోజీ ఫిలిం వాస్తవానికి నాకు ముఖ్య కారణం అంటే రామోజీ ఫిలిం సిటీ. ఎందుకంటే అక్కడనే వర్క్ నేర్చుకున్నా, అక్కడికి వెళ్ళి వచ్చి నేను ఇక్కడ సుదోహా పెట్టుకున్నట్టు. ఓకే, మీరు బాహుబలి సెట్టింగ్ అయినా చేస్తారా? చేస్తాం ఆల్రెడీ. నేను NTR పిక్చర్ గా వచ్చేసి మనం యమదొంగ సినిమాకి నేను షూటింగ్ వర్క్ చేసిన, యమదొంగ మగధీరకు నేను వర్క్ చేసిన ఆల్రెడీ. ఓకే, అందులో వర్క్ చేసిన నేను అప్పుడు. ఓకే సార్, మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి ఒక్కసారి మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులకి? మన దగ్గర పిల్లర్ ఉంటాయి, పిల్లర్స్, అల్ది చైర్స్, బ్యాక్గ్రౌండ్ బోర్డ్స్, మనకు సెట్టింగ్, రెంట్ ఉంటాయి, ఆల్రెడీ రెంట్ అండ్ సేలింగ్ ఉంటాయి. ఏదైనా కూడా వాళ్ళు ఏదైనా ఈ కంటెంట్ ఈ ఫోటో తీసుకొచ్చినా సార్ మన అన్నయ్య మాకు ఇట్లా కావాలంటే దానికి కంపల్సరీ మాతో కంపల్సరీ మేము చేయగలుగుతాం. దానికి ఇలాంటి తీసుకొచ్చినా ఈ ఫోటో బట్టి దానికి డిజైన్ బట్టి ఇట్లా అవుతుంది, ఇంత కాస్తుంది, ఇంత కాస్ట్ అవుతుంది కింద అని దానికి కంపల్సరీ మేము డిజైన్ కంపోజ్ చేస్తాం. ఫ్లవర్ డెకరేషన్ తో సహా చేస్తాం, ఫ్లవర్ డెకరేషన్ కూడా చేస్తాం. ఫ్లవర్ డెకరేషన్, బర్త్డే డెకరేషన్ ఏదైనా కూడా చేయగలుగుతాం. మనం ఎక్కువ వచ్చేసి మనది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అనేది మనం. ఓకే, సేల్ అనేది మొత్తం సేల్ అండ్ రెంట్ బాగా ఉంటుంది మనకి. సేలింగ్ ఎందుకంటే చాలా దూరం కెళ్ళి వస్తాయి కాబట్టి మనం సేలింగ్ లో బిజీ ఉంటాం.
పెద్దగా అడిగినా కట్టి పెద్ద సెట్టింగ్ అయితే మనం చేయగలుగుతాం. మామూలు చిన్న చిన్న కూడా పెద్ద సెట్టింగ్లు చేయగలుగుతాం. సో మన దగ్గర ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి చాలా వరకు ఈ తయారు చేస్తున్నారు కదా, సేల్సే ముఖ్యం అన్నమాట. సేల్సే ముఖ్యం. సో చూస్తున్నారు కదండి, సో ఇంత పెద్ద సెట్టింగ్స్ కానీ మీ వివాహాది శుభకార్యాలైనా ఏ ఫంక్షన్స్ అయినా ఎటువంటి ఈవెంట్ అయినా సో అన్న వాళ్ళని కాంటాక్ట్ కానీ, కింద కనిపిస్తుంది కదా నంబరు, అన్న వాళ్ళని కాంటాక్ట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కోసము అన్నకైతే కాల్ చేయండి, వాళ్ళైతే మాట్లాడతారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేమని చెప్తున్నారు సార్. అయితే ఇంకా మీరు ఏదైనా ఫొటోస్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, ఫ్లవర్ డెకరేషన్స్ కానీ, ఫిలిం సెటప్స్ కానీ ఏదైనా కూడా చేయడానికి సిద్ధం అని చెప్తున్నారు. సో చూసారు కదండి, శ్రీ సాయి డెకరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెంట్ పర్పస్ కూడా ఇస్తారు, సేల్స్ కూడా చేస్తారు. సో తప్పకుండా ఒకసారి మీకు ఏదైనా బిజినెస్ ఐడియా ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా, ఈవెంట్ ఉన్నా, ఏదైనా సరే మీరు ఒక్కసారి వీళ్ళకైతే కాల్ చేస్తే వీళ్ళే చెప్పిస్తారు. కింద కనిపిస్తుంది కదా నంబరు. సో ఇట్లాంటి కంటెంట్స్తో, మంచి మంచి కంటెంట్స్తో సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. అంతవరకు సెలవు.